ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చికట్టెలు అడవిలోకి పోయి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి ఊతే అవి మండక పొగ వచ్చి ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేది. పిల్లని ఇవ్వాలంటే ఆలోచన చేసేది, ఎందుకంటే ఈ కట్టెల పొయ్యి మీద మా పిల్లతో వంట చేపిస్తే మా పిల్ల చచ్చిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్న క్రమం. ఆయన సోనియమ్మ ఆలోచన చేసింది, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అతకెక్కించాలి, గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయన ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆనాడు సోనియమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది. కానీ సోనియమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయల సిలిండర్ ను 1200 రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే గ్యాస్ పొయ్యి సిలిండరు 500 రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా అక్కలారా ఆలోచన చేయండి, ఇంటి కరెంటు బిల్లు కట్టేది ఆడబిడ్డనే, నేను వస్తుందంటేనే బిల్లు కట్టనికే పైసలు తీసి పెట్టాలి, పాలకు పైసలు తీసి పెట్టాలి, పిల్లగాని చదువులకు పైసలు తీసి పెట్టాలి, సిట్టి పైసలకు ఇన్ని పైసలు తీసి పెట్టాలి. ఇన్ని తీసినాక తినడానికి కూడా ఏం మిగిలిన పరిస్థితి మా అక్కలకు. అందుకే మేము పాదయాత్ర వేసినప్పుడు బట్టి గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నడిచినప్పుడు నేను వివిధ నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అడిగిన్రు, అన్నా భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఇస్తున్నావు, భూమి లేని పేదోళ్లకు మాకేమిస్తామని, మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం అన్నారు. ఆలోచన చేసి అందుకే గృహలక్ష్మి ద్వారా మీ ఇండ్లలో 200 యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి 0 బిల్లు ద్వారా మిమ్మల్ని ఆదుకోవాలని ఆ పథకాన్ని కూడా బట్టి విక్రమార్క గారు విద్యుత్తు శాఖ మంత్రిగా ఇవాళ ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఇది కూడా ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన పథకం. అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దాం అనుకున్నాం, ఎందుకంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపిపోయిండు, సంసారం దివాలా దీపించిండు, తాగుబోతుల సంసారం చేసిండు, ఎక్కడేమున్నదో తెలియదు, సంసారం చిల్లం పుల్లం చేసిండు, ఏడ ఏందుందో తెలియదు, సంసారానికి వచ్చేటప్పటికే ఆగమాగం ఉన్నది, ఇప్పట్లో ఏమి చేయలేననుకున్నా, కానీ అన్ని చక్కదిద్ది చిక్కుముళ్ళు ఇప్పి ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుడు ఆశీర్వాదంతో మనం మన్ననే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 500,000 రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు, మీరు ఆత్మ గౌరవంతో బ్రతికేటట్టు, మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతోటి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం. ఆయన ఏం చెప్పింది కేసీఆర్, డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. ప్రతి పేదవాడికి కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, పండుగ పూట అల్లుడు బిడ్డ వస్తే ఆడమంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఆడ కట్టేస్తారు, మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ 10 ఏళ్ళు ఆశ చూపించాడు. నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, ఈడున్న మా ఆడబిడ్డలకు వచ్చిందా, అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు ఆడబిడ్డల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేద్దామనుకుంటే
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యవా బిడ్డ, నీ లగ్గం చేస్తామని చెప్పి బండకేసి కొట్టిరు కేసీఆర్. అందుకే ఇయ్యాల పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా మీరు కట్టుకోనికే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇది పేదవాళ్ళ కోసం చేసిన పని కాదా? అదేవిధంగా ఇవాళ మా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆనాడు మహాలక్ష్మి గ్రూపులను లక్షాధికారులను చేస్తాం ఆడబిడ్డలను అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మా మిత్రుల సహకారంతో ఇంత ఉందే పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పారు 63 లక్షల సంఘం సభ్యులు ఉన్నారని. నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని, 63 లక్షలు కాదు, 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి. 1 కోటి మంది చేరండి. 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరులని చేసే బాధ్యత నేను తీసుకుంటా. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది, తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు, ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు. అదే ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు, అవునా? అదే కదక్క. అందుకే మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మా అధికారులను, మా శాంతకుమారి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, మా సందీప్ సుల్తానియాని, అదేవిధంగా అనిత రామచంద్రన్ గారిని, మా సీతక్కను, మా సురేఖక్కను అందరికీ నేను చెప్పిన, ఏది ఏమైనా పరేడ్ గ్రౌండ్లో 100,000 మంది ఆడబిడ్డలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని 48 గంటల ముందల చెప్తే 48 గంటల్లో 100,000 మంది ఆడబిడ్డలు పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కి మహిళా శక్తిని ఇవాళ నిరూపించిండ్రు. మీ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మీరు అనుకుంటే సాధించలేంది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాళ్ళు చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని, సంఘాలతోని, సభ్యులతో నేను మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది, మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలోళ్ళు, షాపింగ్ మాల్స్ చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు, కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్ని అమ్ముకునే విధంగా మీకు స్టాళ్లు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటాను.